నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. మనకు ప్రేమ అంటే ఏమిటో తెలియజేయడానికి ఈ లోకానికి దేవుడు తమ కోణుని పంపించారని విమ్లా కాన్వెంట్ కరస్పాండెంట్ సిస్టర్ జెస్సికా అన్నారు. శుక్రవారం తణుకు బైపాస్ రోడ్లోని విమ్లా కాన్వెంట్ లో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. తోటి వారితో ప్రేమతో నడుచుకోవడాన్ని చిన్నతనం నుండి అలవర్చుకోవాలని అన్నారు. ప్రిన్సిపాల్ జీవిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు చీల రాధయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పైడిపర్రులో ఆయన కార్యాలయంలో పుట్టినరోజు కేకును కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ నాయకులు దిర్శాల కృష్ణ శ్రీనివాస్, బూసి వినీత, గునా మావుళ్ళు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు మీ పిల్లల మధ్యన జరుపుకోవాలని చెప్పి మా అభిమానులు పెద్దలు అందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయితే మా జీవితాల కన్నా మీ జీవితాలు బాగు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే వారి తల్లిదండ్రులకి నెలకి 750 రూపాయలు చొప్పున ఇవ్వడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇవాళ విద్య లేకపోతే బతకడం కష్టమనే పరిస్థితులు మన ఈ ప్రపంచ దేశాల్లో అంతా కూడా చూస్తూ ఉన్నాం. అందుకోసం పేదవాళ్ళకి ఇచ్చి అందాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో అందరినీ చేర్పించి వారికి ఉత్తమమైన విద్య అందించాలని చెప్పి సంకల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వన్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబాల విద్యార్థులచే శుక్రవారం తణుకులోని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొనాల భీమారావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడబెట్టిన వారు తమ పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3.5 ఏళ్లుగా అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని అన్నారు. మహిళా కార్యదర్శి వై నాగలక్ష్మి, తణుకు బ్రాంచ్ అధ్యక్షుడు ఎన్ గణపతి, కార్యదర్శి ఎన్ రామశ్రీను, సిహెచ్వి రమణ, జేవి సత్యనారాయణ, సత్యనారాయణ, మాణిక్యాంబ భాను, దుర్గా తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల నిర్లక్ష్య వైఖరి, అగ్రిగోల్డ్ బాధితుల పట్ల నిర్లక్ష్య వైఖరి. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ గత 3.5 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. వీళ్ళు అగ్రిగోల్డ్కి పూర్తి స్థాయిలో ఆస్తులు ఉన్నప్పటికీ ఆస్తులకి సంబంధించినటువంటి దానిని వీళ్ళ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాని ద్వారా వీళ్ళ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి డిపాజిట్లు తిరిగి చెల్లించేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించినటువంటి కారణంగా ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి తీవ్రరూపం దాలుస్తూ ఉంది. వీళ్ళ తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలి, వారి డిపాజిట్లు తిరిగి చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ గాంధీ విగ్రహాల దగ్గర ఆందోళన కూరుకోవడం జరిగింది. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల యొక్క పిల్లలు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ విద్యను పూర్తి స్థాయిలో కొనసాగించడానికి వీళ్ళ చేతికి సకాలంలో డబ్బులు రానటువంటి పరిస్థితులు, ఈ డిపాజిట్లు తిరిగి పొందలేనటువంటి పరిస్థితులు, పిల్లల విద్యకు కూడా తీవ్ర నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల విద్యార్థులతో కలిసి ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. నేను కేర్ ఆఫ్ నువ్వు సినిమా ట్రైలర్ బహుజనులు కించపరిచేలా చిత్రీకరించడం దారుణమని అఖిల భారత బ్రాహ్మణ యువత ఉపాధ్యక్షుడు సూరంపూడి కామేష్ అన్నారు. సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి తప్ప విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఉండరాదని అన్నారు.
దర్శక నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే సంఘం పక్షాన ఉద్యమిస్తామని కామేష్ అన్నారు. తణుకు 8వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనపాట మేనిఫెస్టో వివరణ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు పసుపులేటి వెంకట్రామారావు, విడివాడ రామచంద్రరావు నిర్వహించారు. దువ గ్రామంలో గల దానేశ్వరి అమ్మవారి ఆలయానికి దక్షిణ వైపున 10 లక్షలతో నిర్మించే ఆర్చ్ గేటుకు, మరో 10 లక్షలతో నిర్మించే స్నానపు గదులకు తణుకు శాసనసభ ఆర్మి రాధాకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 180,000తో నిర్మించే మినీ గోకులానికి కూడా ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ ఆత్మకురు బుల్లర్రాజు, ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, సూర్యారావు, గిద్ద ధనరాజు, సిగిరిశెట్టి కైకిమూర్తి తదితరులు పాల్గొన్నారు. హరిహ్యాయ కశ్యపుర్య పాదేవాభ్యాసీంద్ర దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్నానపు గదులు, అదేవిధంగా దక్షిణ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాల ద్వారా దాదాపు 20 లక్షల రూపాయలు అంచనా విలువతో వీటి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి గుడి ప్రాంగణంలో సౌకర్యాలు పెంపొందించే విధంగా, భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రెండు కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం దక్షిణ ముఖ ద్వారం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈరోజు దానేశ్వరి అమ్మవారి దేవాలయం పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కనుక ఇక్కడ సౌకర్యాలను ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి ఆదాయాన్ని పెంచడంతో పాటుగా గుడికి ముందు కూడా రోడ్డు నిర్మాణం పూర్తిగా చేసి, ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా చేసి, గుడి దగ్గర ఆలయం దగ్గర పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. దిక్కులేని పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని వైఎస్ఆర్సీపీ నాయకుడు కత్తుల జస్పాల్ అన్నారు. శుక్రవారం వేల్పూరు గ్రామంలో మండ రాజకుమారి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు పాలంగి రోడ్ల గల స్పందన మానసిక వికలాంగుల పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. నిర్వాహకులు కొడమంచలి జితేంద్ర కుమార్ సేవలను కొనియాడారు. దాసి రత్నంరాజు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం కోమలవరం గ్రామంలో బైబిల్ మిషన్ బేతేలు ప్రార్థన వారు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తణుకు నియోజకవర్గ జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలగరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం కోమలవరం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే అరుణ్ రాధాకృష్ణ పాల్గొన్నారు. కోమలవరం బైబిల్ మిషన్ బేతేలు ప్రార్థన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఆచంట నియోజకవర్గం పెనుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు కేకును కోశారు. దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేశారు. వివిధ గ్రామాల్లో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. పలువురు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
తాడేపల్లిగూడెంలో షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీ నిర్వహిస్తున్నారు. వీటిని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పెరికల సాయిబాబు సంస్మాదార్థం తాడపల్లిగూడెం షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. కాగా 56 బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చాయి. వీరిని సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలుగా చేసి పోటీలు ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో 3 రోజుల పాటు తలపడనున్నారు. ఆఖరి రోజు విజేతలకు బహుమతులు అందజేస్తారు. కాగా క్రీడాకారులకు శిక్షణ, ఇతర అంశాల్లో సూచనలు ఇచ్చేందుకు పెనుగొండ కళాశాలకు చెందిన కోచ్ సురేష్ పోటీలను పర్యవేక్షిస్తున్నారు. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమ్మెకి ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెంలో బ్యాంకుల సమ్మె నిర్వహించారు. బ్యాంక్ అధికారులంతా తొలుత పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ వద్దకు చేరుకుని ఇక్కడ కొంత సమయం నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య కార్యదర్శి వెంకట్రావు దాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ సంస్థల నుండి మొండి బకాయిలను వసూలు చేసి బ్యాంకింగ్ రంగాన్ని కాపాడాలని కోరారు. ప్రధానంగా తమకు దిగువ సిబ్బంది మాదిరిగా వేతన సవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12 జాతీయ బ్యాంకులకు చెందిన బ్యాంక్ అధికారులు పాల్గొని తమ నిరసన తెలిపారు. కాగా పట్టణంలో బ్యాంకుల సమ్మె కారణంగా 50 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనం బ్యాంక్ తరఫున పోరాడుతున్నాం. నెక్స్ట్ ప్రతి 5 సంవత్సరాలకి మనకి వేజ్ రీజన్ అంటూ ఉంటుంది. అదే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్లో ముందుకు ఆహ్వానించి మీకు ఎంత వేజ్ పెంచుతున్నాం అని చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి బ్యాంక్ వాళ్ళు బోత్ అవార్డెంట్ ఆఫీసర్స్ అడుక్కొని మాకు శాలరీ పెంచండి అని దైన్యంగా అడిగే పరిస్థితిని తెస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒక ఆర్గనైజ్ సెక్టార్కి లేదంటే గవర్నమెంట్ పరంగా ఉండవలసిన దన్ను కానీ బ్యాంక్ వాళ్ళకి లేకపోవడం అని చెప్పొచ్చు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమవరం ఉండి నిజవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంటి శ్రీనివాస్ కార్యాలయంలో స్థానిక నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించారు. అలాగే ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్ళు, పాలు, రొట్లు పంచిపెట్టారు. ఉండి నిజవర్గం కాలమండలం పెదాంబ్రం గ్రామంలో నర్సాపురం పార్లమెంట్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అలాగే పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాదపాటి సర్రాజు, ఉండి నిజవర్గ కన్వీనర్ పివి నరసింహరాజు, యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి పేర్చి నరసింహరాజు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మంత్రి యోగేంద్ర బాబు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దది పెట్టు చూడు బాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన జరుపుకోవడం జరిగింది. హై స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని ప్రోత్సహించాలని చెప్పి మన టౌన్ ప్రెసిడెంట్ కోడే యుగంధర్ సహకారంతో వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాల పంపిణీ అనేది జరపడం జరిగింది. అలాగే పట్టణంలో, అలాగే భీమవరం మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇవాళ భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లోనూ రోగులకి పాలు, పళ్ళు అవి పంచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో 1 కోటి రూపాయలతో నిర్మించి తలపెట్టనున్న మహాదేవపట్నం గొల్లలకోడి రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జిట్టిక నాగరాజు, ఎంపీటీసీ పనిమ శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు సుబ్బరాజు, శివ, సుజాత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి మహదేవపట్నం గ్రామం కూడా అన్ని అభివృద్ధి జరగడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని అప్రోచ్లు ఇవ్వటం జరిగింది. ఇటు ఎలువరు, ఇటు సిలుకూరు, ఇటు గరవపర్రు, ఇటు గొల్లలకోడేరు, ఇటు మెయిన్ రోడ్డు, అన్ని రోడ్లు కూడా మంజూరు అవ్వటం జరిగింది. ఏదైతే ఈ మహదేవపట్నం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా గ్రామదేవతలు సహకారంతో, గ్రామదేవతల ఆశీస్సులతోటి గ్రామం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది.
బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని శాసన మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో గురువారం సాయంత్రం దేవరపల్లి, కేతరాజుపల్లి, రావులపాడులో ఆయన పలు శంకుస్థాపనలో పాల్గొన్నారు. దేవరపల్లి 4, కేతరాజుపల్లిలో 1, రావులపాడులో 2 బీసీ సామాజిక భవనాలకు శంకుస్థాపన చేశారు. రావులపాడు శివారు మల్లాయిదొడ్డులో 23 లక్షల రూపాయలతో శిశురోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల కోసం ఎప్పటికప్పుడు నూతన పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, గుత్తుల రాంబాబు, కుడుపూడి శ్రీనివాస్, నెక్కండి వెంకన్న, పెచ్చెట్టి చిన్నారావు, కాస విజయసాగర్, బండారు సత్యబాబు, గురవయ్య నాయుడు, జక్కంపూడి వెంకటస్వామి, మట్టపతి సుబ్రహ్మణ్యం, చిట్టూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం పాసలపూడి గ్రామ కూడలి కొండలమ్మ చింత దగ్గర గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొండలమ్మ ఆలయానికి ఇరువైపులా ఒకేసారి మండలు వ్యాపించడంతో 216 జాతి రాధా నానకులు ఉన్న 10 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే స్థానికులు దుకాణాల్లో సామాన్లు కొంతమేర బయటకు తీసుకువచ్చారు. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. తాటిపాక ఓఎన్జీసీ క్షేత్రం రాజుల అమలాపురం నుండి వచ్చిన అగ్నిమాపక దళాలు మంటను అదుపు చేశాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాజోల సీఐ కె క్రిస్టోఫర్, ఎస్ఐలు సంఘటనా స్థలాన్ని చేరుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేట మిషన్ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. అలాగే మామిడి కుదురు మండలం మొగలి కుదురు అనాథ ఆశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయ్, సేవా విభాగం కార్యదర్శి కొమ్మల కొండలరావు, 4 మండలాల పార్టీ కన్వీనర్లు మట్టపతి శ్రీనివాస్, వాసంశెట్టి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట: పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.